సముద్ర ఘాట్ దగ్గర జరిగినటువంటి ఈ సంఘటన కేవలం మానవ తప్పిదంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. దీనిలో ఏదో రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు గారిని లేదా తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం మాకు ఏ కోశాన లేదు. కానీ ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత వాస్తవాలను ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళకపోవటం అనేది ఒక తప్పిదమవుతుంది ప్రధాన ప్రతిపక్షం అనే ఉద్దేశంతోనే ఈరోజు మేము మాట్లాడటం జరుగుతూ ఉన్నది. ఎక్కడ జరిగింది ఈ సంఘటన? ఎందుకు జరిగింది? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? పుష్కరాలు జరుగుతాయని ఎప్పుడు తెలుసు? పోయినసారి 12 సంవత్సరాల క్రితం పుష్కరాలు అయిపోయిన వెంటనే గోదావరిలో మళ్ళా తిరిగి 12 సంవత్సరాలకి ఏ సమయంలో ఎప్పుడు పుష్కరాలు జరుగుతాయో కూడా చాలా స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఎప్పుడు పుష్కరాలకి ఏర్పాట్లు చేయడానికి ప్రారంభించింది? సంవత్సరం క్రితం నుంచి పనులు చేయవలసినటువంటి ఈ ప్రభుత్వం హడావిడిగా ఫిబ్రవరిలో ప్రభుత్వానికి ఫండ్స్ ఇచ్చి ఫిబ్రవరిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, పుష్కరాల సందర్భంగా చేపట్టిన పనులలో సకాలంలో పూర్తి కావడం పోవడం వలన వాయిదా వేశామని, వాటిని ఈ వేడుకల అనంతరం నాణ్యతతో కూడినటువంటి పనులుగా మేము పూర్తి చేస్తామనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఏమిటిది? పుష్కరాల కోసం 1650 కోట్ల రూపాయలు మీరు కేటాయించి ఆ పనులు జరగలేదు కాబట్టి వాయిదా వేసి ఆ పనులు పుష్కరాలు అయిపోయిన తర్వాత ఆ పనులు నిర్వహిస్తాము అంటే వాట్ ఈజ్ దిస్?